వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఐ స్థాయి నుండి ఏసీపీ స్థాయికి ఎదిగారు. చిన్న క్లూ దొరికితే చాలు ఆ కేసుని దాని అంతం చూసే వరకు నిద్రపోరు. కెరీర్ లో ఒక మచ్చ కూడా లేని అధికారి ఆయనే భుజంగరావు గారు. ఈ రోజు ఆయనతో మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే భుజంగరావు గారు. నాచారం కేసు, నాచారం బ్యాంక్ డకైటీ కేసు. బ్యాంక్ డకైటీ నేను మల్కాయిలో పనిచేసేప్పుడు కేసు రిపోర్ట్ అయింది. బ్యాంక్ డకైటీ కేసు అప్పుడు నేను నాట్ ఎస్హెచ్ఓ, నాచారం అడ్డప్పుడు ఎస్హెచ్ఓని కాదు. నేను అది రిపోర్ట్ అయినకు 1 మంత్ తర్వాత నేను ఛార్జ్ తీసుకుని పోలీస్ స్టేషన్ నాచారం. అప్పుడు కేసుకి డిటెక్ట్ కాలేదు. 10 లాక్స్ క్యాష్ పోయింది. అప్స్ కూడా బ్యాంక్ నుంచి 10 లాక్స్ ఒక ట్రంక్ బాక్స్లో వేసుకొని మారుతి వ్యాన్లో, ఏపీ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఉంది మాకు నాచారం మల్లాపూర్లో, ఒక ఏపీ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఉంది, దాని సాలరీ సీరియల్ని తీసుకెళ్తున్నారు వీళ్ళు. వీళ్ళు వాచ్ చేసిన 3-4 మంత్స్ వాళ్ళు వాచ్ చేసినారు ఎట్లా కొట్టాలి బ్యాంక్ దీంట్లో ఈ డబ్బులు ఎట్లా కొట్టాలని చెప్పేసి. లాస్ట్ దగ్గర సక్సీడ్ వచ్చినా మారుతి వ్యాన్కు వీళ్ళు కార్ వేసుకుని వచ్చినారు. కార్ కట్టంపడేసి కత్తులు బెరిచేసి ట్రంక్ వేసుకు వెళ్ళిపోయింది. ఏం క్లూ లేదు అంటారు. 10 లాక్స్ క్యాష్, 10 లాక్స్ అది డే టైంలో మార్నింగ్ 10 to 11 మధ్యలో అఫెన్స్ అయింది. సో అది నేను ఛార్జ్ చేసిన తర్వాత కేసు డిటెక్ట్ చేయాలి. ఫైల్ మొత్తం స్టడీ చేస్తా ఉంటే మాకు ఏం దాంట్లో ఏం క్లూ, దాంట్లో ఒకే ఒక పదం ఉంది, అరే అస్లాం జల్దీ కర్ర. ఒకే చిన్న క్లూ అడిచి పెట్టిందంటే అరే అస్లాం జల్దీ కర్ర అనే పదం ఒకటి వచ్చింది. ఆ పదం యాజ్ కంప్లైంట్ రాసింది. ఎవరైతే అంటే అఫెండ్ చేసినప్పుడు అఫెండర్స్ పొరపాటు చేస్తారు, ప్రతి అఫెండర్ కూడా ఎక్కడ పొరపాటు చేస్తారు. నన్ను కలిసిపోయినప్పుడు పేరు పాడతాను మాకు ఖచ్చితంగా అనుకుంటాం, అరే ఎవరు పేరు చెప్పొద్దురా ఎవరు పిలుచుకోద్దని దొంగలు ఆల్రెడీ ట్రైన్ చేసుకుని పోతున్నారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో వానికి పేరు బయటకు వచ్చేసింది అస్లాం. అస్లాం అరే అందులో ఉన్నా తక్కిన పేరు వినిపించింది, అరే అస్లాం జల్దీ కర్రే అని. ఆ కంప్లైంట్ యాజ్గా పదం రాసింది దాంట్లో. అది తప్పగా దాంట్లో వేరే క్లూ లేదు. అందులో అదే అదగడ క్లూ అది మాకు. నేను ఛార్జ్ చేసిన తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే 3-4 మంత్స్ తర్వాత యూనివర్సిటీలో ఒక కొట్టడ కేసు అయింది. ఒక కొట్టడ కేసులో మాకు డౌట్, వాళ్ళు వీళ్ళు కూడా అందులో ఉన్నారేమని మాకు డౌట్ వాడు చెప్పినాడు. ఒకడు అంటే వాడు ఎట్లా చెప్పినారంటే ఒక వ్యక్తి లోన్ తీసుకున్నాడు, వాడు లోన్ వాళ్ళకి కొట్లాడైంది, డబ్బులు పేమెంట్ చేయాలి. మరి ఆ అమౌంట్ వాళ్ళు ఆల్రెడీ పే చేసిండు వాడు. బట్ ఈ బ్యాచ్ ఇంత త్వరగా డబ్బులు ఎట్లా మాకు తెలియదు వాళ్ళకైతే. ప్లస్ ఈ కొట్టడ విషయంలో ఒక కేసు రిజిస్టర్ అయింది అక్కడ అని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో. మరి నాచారం పక్క యూనివర్సిటీ పిఎస్. ఏ కేసు తెలియదు, కంప్లైంట్ ఎవరు తెలియదు, మాకేం తెలియదు, ఏ ఇయర్ తెలియదు. లాస్ట్ 1997 కేసు ఇది. సో 97, 96, 95 3 ఇయర్స్ ఎఫ్ఐఎన్ఎక్స్ మొత్తం ఉంది, మాకు రికార్డు ఉంటుంది ఎఫ్ఐఎన్ ఇండెక్స్ అని. అది మొత్తం వెతుకొని ఈ పేరు గల వ్యక్తి ఎక్కడ ఉన్నాడా, కంప్లైంట్ కానీ అక్కడ ఉన్నాడా మొత్తం వెతకాల్సి వచ్చింది. ఒక 5 రోజులు వెతకాల్సి వచ్చింది. లాస్ట్ ఒక కేసులో ఈ అసలం ఉన్న పేరు మొత్తం ఒక 3-4 డేస్ మొత్తం రికార్డ్ మొత్తం వెయిట్ చేస్తే ఈ అసలం ఉన్న పేరు ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది. అందులో దొరికింది పేరు, దొరికింది. ఆ సీడీ ఫైల్ తీసి అట్లా పేర్లు చూస్తే ఒక 5 పేర్లు వచ్చినాయి. ఆ పేర్లు చూసిన తర్వాత వాళ్ళ ఫైనల్గా మిమ్మల్ని ట్రై చేస్తే సేమ్ వీళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడో అంత ఓల్డ్ సిటీ వాళ్ళు, అందరూ కూడా ఓల్డ్ సిటీ వాళ్ళు, ముషర్ వారు కొంతమంది, ఓల్డ్ సిటీ వాళ్ళు కొంతమంది. సో అది మాకు ఎక్కడనైతే మాకు డైరెక్ట్ వాడు చెప్పాడు కదా, అందులో ఒకరిని పట్టుకొచ్చేసినాం. ఫస్ట్ అందరూ పికప్ చేయాలి ఈ 5 రీట్లో అందులో ఒకరిని ఫస్ట్ పికప్ చేసుకొచ్చేసి వాడిని ఇంటరాక్ట్ చేసిన తర్వాత చేసిన తర్వాత మాకు ఈ స్టోరీ అంతా బయటపడ్డది. ఫస్ట్ మాకు జనరల్ డైరెక్ట్ రాదు కదా ఏం జరిగిందని చెప్పి. ఎప్పుడైతే మేము క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి అసలు వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఈ కేసులో త్వర దొరుకుతుంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము వాళ్ళని పట్టుకొచ్చేసిన తర్వాత వాళ్ళని క్రాస్ చెక్ చేసి చేస్తే ఆ క్రాస్ చెక్లో మొత్తం కేసు మొత్తం బయటపడ్డాడు. వాళ్ళ అందులో వాడు అక్యూజ్ కాదు, మళ్ళా ఈ కేసులో వాడు అక్యూజ్ కాదు. మేము ఫస్ట్ మనం టార్గెట్ టచ్ చేయాలి, పక్కన టచ్ చేయాలి. జనరల్ ఇప్పుడు మేము ఫస్ట్ ఇప్పుడు బాబుని టార్గెట్ చేయాలంటే పక్కన ఫస్ట్ బాబు పక్కన టార్గెట్ చేయాలి ఫస్ట్. ఇతని ద్వారా ఇన్ఫర్మేషన్ కొత్త క్లూ తీసుకొని అతని ఇంటర్వ్యూ బయటపడుతుంది. అసలు దగ్గరికి అసలు అప్పుడు పోతాం. సో డైరెక్ట్ అతని దగ్గర పోయినా అనుకోండి, అని గురించి మాకు ఏం తెలియదు. ఇతని దగ్గరికి వచ్చి ఇద్దరు ఎగ్జామ్ చేస్తే అతని హ్యాబిట్స్ ఏంటి, అతని ఫ్రెండ్స్ అక్కడ మొత్తం ఇస్తుంది బైక్ వస్తుంది. సో అట్లా మేము వేరే పికప్ చేసి వాన్ ట్రాక్ చేసిన తర్వాత వాళ్ళు పట్టుకోవాలి. సో అట్లా చిన్న ఎఫ్ఐఆర్లు ఉన్న చిన్న క్లూ తీసుకొని
తీసుకెళ్తా కేసు 10 లక్షలు కేసు డిటెక్ట్ అయింది సో దాంతో అప్పుడు మాకు దినప్రసాద్ గారు సేవ పథకం రాయడం జరిగింది అప్పట్లో షార్ట్ పీరియడ్ లో 2 ఇయర్స్ వాళ్ళు సేవ పథకం జనరల్గా ఎలిజిబిలిటీ ఫర్ 2 ఇయర్స్ సర్వీస్ ఉండాలి ఓకే బట్ జస్ట్ నాకు ఫినిష్ 9 ఇయర్స్ సర్వీస్ 91 సాయి పల్లవి ఆ కేసు కూడా బాగా సెన్సేషన్ అయ్యిందండి అది ఎలా చేశారు సార్ అంటే ఇన్వెస్టిగేషన్ ఎలా మొదలు పెట్టారు అమ్మాయి వాళ్ళ నిజాంపేటలో ఉంటున్న అమ్మాయి వాళ్ళు ఇద్దరే అమ్మాయిలే ఈ అమ్మాయి చాలా యాక్టివ్ అమ్మాయి అమ్మాయి నైన్త్ క్లాస్ ఉన్న అమ్మాయి సడన్గా స్కూల్ కానీ వెళ్ళిపోయి మిస్ అయిపోయింది షీజ్ అబౌట్ 14 ఇయర్స్ 9th క్లాస్లో 14 ఇయర్స్ అమ్మాయి స్కూల్ కానీ వెళ్ళిపోయి మిస్ అయిపోయింది డైలీ రోజు పేపర్లో అమ్మాయి మిస్ అయిపోయిందని సజెషన్ ఎవ్రీడే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అందులో మేము అమ్మాయి స్కూల్ దగ్గర నుంచి తెలిసి పడి చూస్తే అమ్మాయి ఫ్రంట్ గేట్లకి వెళ్ళి ఎంటర్ అయ్యి బ్యాక్ గేట్ దగ్గర బయటకు వెళ్ళిపోయింది పోయిన తర్వాత ఎట్లా మిస్ అయ్యిందో తెలియదు అక్కడ నుంచి మేము ప్రతి కెమెరా వెరిఫై చేస్తే దాదాపు ఒక నియర్లీ 60-70 కెమెరాస్ వెరిఫై చేస్తే ఒక 10th కెమెరాకి వస్తారు అమ్మాయి స్కూల్ డ్రెస్ చేంజ్ చేసింది స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక స్కార్ఫ్ కప్పుకొని బ్యాగ్ ఉంది స్కార్ఫ్ కట్టేసుకొని స్కూల్ డ్రెస్ చేంజ్ చేసింది నిజామాబాద్ బస్ స్టాప్ కూడా వచ్చి బస్ ఎక్కింది బస్ వస్తుంది అమ్మాయి ఉరికి మాత్రం కనిపించింది అందరికి లాస్ట్ అదే కెమెరా మాకు లాస్ట్ కెమెరా బస్ వచ్చింది రన్నింగ్ అమ్మాయి చేసింది బస్ ఎక్కి అర్థమైపోయింది ఆల్మోస్ట్ మాకు వేరే క్రూ లేదు అమ్మాయికి పోయి లవ్ వైఫ్ ఉందని అంటానికి వీల్లేదు వేరే బ్యాక్గ్రౌండ్ లేదు ఫాదర్ ఏదో చిన్న భార్యాభర్తల మీద ఏదైనా ఇష్యూస్ ప్రతి ఇంట్లో ఉంటాయి అది ఎందుకు పోయిందని కూడా అసలు రీజన్ లేదు అన్న అమ్మాయి కంప్లైంట్ రేజ్ అయిందండి కేసు అయిన తర్వాత మేము టీమ్స్ అని పెట్టినాం అమ్మాయి మిస్ అయింది టీమ్స్ పెట్టడం జరిగింది అప్పుడు ఎందుకంటే ఆడపిల్ల చిన్న అమ్మాయి పోయేసరికి మిస్ అయింది ఎక్కడన్నా వేరే అండ్ సోషల్ ఎలిమెంట్స్ పడితే అమ్మాయి లైఫ్ స్పాయిల్ కావచ్చు ఉద్దేశంతో బాగా కొంచెం టెన్షన్ ఉండే మాకు ఈ అమ్మాయి మేము ఎక్కడ మొత్తం ట్రూషన్ చేసి అంత ఇంట్రెస్టెడ్ మొత్తం ఇప్పుడు పంపించినాం ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి బస్సు కింద అర్థం ఏంటంటే అమ్మాయి వాండర్కి వెళ్ళిపోయింది స్కూల్ నుంచి ఇలాగ వచ్చింది ఇక్కడ నుంచి వచ్చిన బస్సు ఎక్కిందంటే సంథింగ్ వాండర్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అమ్మాయికి ఒకటి ఏముందంటే దాన్ని ఏమంటాం మనం సినిమాలో బ్యాక్ డైలాగ్ కొడితే మైమింగ్ చేస్తారు కదా యాక్టింగ్ చేస్తారు కదా డబ్బింగ్ దాన్ని ఉంటుంది యాప్ వచ్చింది కదా దానికి రజనీకాంత్ డైలాగ్ చేస్తే రజనీకాంత్ ఎట్లా డైలాగ్ యాక్షన్ అట్లా చేస్తే పిల్ల సొంత వీడియోస్ ఇస్తుంది అమ్మాయి అంటే కొంచెం యాక్టింగ్ మీద ఇటువంటి కొంచెం అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందని అర్థమైపోయింది అంటే అమ్మాయికి ఇటువంటి కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీ ఉందని అర్థమైంది పరిస్థితి వస్తుంది సో ఆ కారణంలో ఈ అమ్మాయి ఎట్టిపోయింది మన ఎవరన్నా ఎక్కడ కాంటాక్ట్ వచ్చిందా సినిమా కాంటాక్ట్ వచ్చిందా అట్లా అని మొత్తం ఫేస్బుక్లో అన్ని వెరిఫై చేసినాం లాస్ట్ ఒక చిన్న క్లూ దొరికిందంటే ఆ అమ్మాయి బాంబేలో కూడా కాంటాక్ట్ చేసింది ఎవరు బాంబేలో కింద కాంటాక్ట్ చేసింది అమ్మాయి ఈ రిలేటెడ్ కాంటాక్ట్ చేసింది అక్కడికి మేము పోయిన తర్వాత రైల్వే స్టేషన్కి పోయి అక్కడికి పంపించిన తర్వాత మేము ఇదే క్రమంలో పోయి ఇక్కడే చూసిన తర్వాత రైల్వే స్టేషన్ బాంబే ఇక్కడ మన సిగరా రైల్వే స్టేషన్లో మొత్తం ఫోటో మేము తెతికించాం అక్కడ మాకు క్లూ దొరకలే కానీ బాంబే రైల్వే స్టేషన్ దగ్గర మాకు చిన్న క్లూ దొరికింది ఆ నెక్స్ట్ డే మేము ట్రైన్స్ మొత్తం మళ్ళీ క్లూ తీస్తే అమ్మాయి ఆడ దిగింది అక్కడ బాంబేలో దిగింది చిన్న లాస్ట్ దిగిన తర్వాత మాకు పోయి ఆ అమ్మాయి లోకల్లో అంతా ఎంక్వైరీ చేస్తే పోయి ఒక హాస్టల్లో పోయి జాయిన్ అయింది పిల్ల పోయి చిన్న అమ్మాయి పద్దెనిమిది అమ్మాయి ఏం తెలియకుండా పోయి ఇంట్లో ఒక చిన్న ఇష్యూ అది ఇష్యూ అని మీకు చెప్తాను కానీ అక్కడ పోయి హాస్టల్లో జాయిన్ అయిపోయి పేరు అన్ని మార్చుకుంది అక్కడ పేరు కూడా మార్చేసింది అమ్మాయి అక్కడ ఇప్పుడు జాయింట్ కమిషనరు జేడి లక్ష్మణ్ సార్ ఉండే అప్పట్లో పూణే సార్ లక్ష్మణ్ సార్ ఉండే అప్పుడు క్రైమ్ ఉండే వారి కోఆర్డినేటర్ అప్పుడు మా సీపీఆర్తో మాట్లాడి అమ్మాయిని మళ్ళీ సేఫ్గా తీసుకురాలి సో మేము కనుక బాంబే ఇక్కడ అంటే అమ్మాయి ఇంట్రెస్ట్ చూసి మేము యాంగిల్ చూసి మేము బాంబే రైల్వేషన్ పోయి చూడకపోయి ఉంటే అమ్మాయి మాకు దొరికేదిగా అమ్మాయి మళ్ళీ వాలంటరీగా అమ్మాయి ఎప్పుడు వచ్చేదో అంటే అక్కడేమో మాకు తెలియని పరిస్థితి సో మాకు సీసీటీవీ ఫుటేజ్ టెక్నాలజీ బాగా సపోర్ట్ చేసింది ఆ కేసులో మేము రియల్గా మేము సీసీటీవీ ఫుటేజ్ చూసి అమ్మాయి వాలంటరీ వెళ్ళిపోయింది మేము గుర్తుపట్టకపోయినా లేదు ఈ అమ్మాయి ప్రాబ్లం సిగ్నల్ లేదు చెక్ చేసి డిఫరెంట్ లొకేషన్ బాంబే సినిమా ఫీల్డ్ అంటే ఈ అమ్మాయి ఈ ఉన్నాయి కాబట్టి మేబీ అమ్మాయిని బాంబే టువర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయడం మీ యాక్సిడెంట్గా రైల్వే స్టేషన్ దొరకడం అది మాకు కోయిన్సిడెన్స్ తిరిగినాయి అన్నీ సో దాంతో అమ్మాయిని బ్యాగ్ తీసుకొచ్చి తెల్లగపోతే దేవర్ సో హ్యాపీ అమ్మాయి ఇద్దరు పిల్లలు పెద్ద అమ్మాయి అమ్మాయి దాంట్లో స్కూల్లో మళ్ళీ మాట్లాడి మళ్ళీ అమ్మాయి స్కూల్లో రీఅడ్మిషన్ ఇప్పించేసి
మాట్లాడడం పేరెంట్స్ ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆల్మోస్ట్ టూ మంత్స్ అమ్మాయి టూ మంత్స్ తల్లిదండ్రులు ఉంటుంది అమ్మాయి వచ్చిన తర్వాత తీసుకుని మళ్ళీ మేము అక్కడ హోమ్లో పెట్టాం కొద్ది రోజులు మళ్ళీ కన్విన్స్ చేసి తర్వాత ఒకసారి కౌన్సిలింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా అమ్మాయి తల్లిదండ్రులు గెలిపోయింది హ్యాపీ జరిగింది అమ్మాయి కేసుల్ని ఛేదించడంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఒక విధిగా నిర్వహిస్తారు కదండి అవును అవును అంటే జనరల్గా మేడం ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ప్రతి వచ్చే వ్యక్తి మాకు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు మా దగ్గరికి అంటే వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుందంటే వాళ్ళకి మాకు ఇమీడియట్గా జస్టిస్ కావాలనో లేకపోతే మాకు ఇమీడియట్ రిలీఫ్ దొరకాలనో ఫీలింగ్తో వచ్చేస్తారు మాకు ఓవర్ బర్డెన్ పెట్టి కొంత మా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయకుండా కూడా కొంత ఇబ్బంది పడతాం బట్ సాధ్యత కంటే వాళ్ళకు ప్రతి కేసులోనికి మేము చేయగలిగితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ చేయలేకపోయినా కూడా కౌన్సిలింగ్ చేయడం ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎక్కడ ఉందో ఆ ప్రాబ్లం మేము అడ్రస్ చేయగలిగితే ఇంట్లో ఎంతసేపు క్రైమ్ క్రైమ్ చూడదు మేము ప్రతిదాన్ని మీ క్రైమ్ చూడకుండా దాని మూలాన్ని వెతకగలిగితే ఆ క్రైమ్ ఎందుకంటే మూలాన్ని వెతకగలిగితే తప్పకుండా జస్ట్ చేయగలుగుతాం క్రైమ్ పర్సంటేజ్ కొంత తగ్గిందని అనుకోవచ్చు అంటారా సార్ ఎస్ డెఫినెట్గా డెఫినెట్గా ఎందుకంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత బాగా మా సీసీ కెమెరాస్ బాగా అంటే బాగా మా డీజీ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ 10 లాక్స్ కెమెరాలు పెట్టడం బాగా కెమెరాలతోటే కేసెస్ చాలా డిటెక్ట్ అవుతుంది ఇంకా కెమెరాలు పెట్టి ఇంకా పెట్టాలి కెమెరాలు ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి రూరల్ ఏరియాస్ లో బాగా రావాలి రూరల్ ఏరియాలో రావాలి అర్బన్ ఏరియా కూడా బాగా రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లండన్ లో నేను చూడలేదు కానీ మా ఆఫీస్ చెప్తాను ఒక వ్యక్తి బయటకు వెళ్తే ఈవినింగ్ కోసం 100 కెమెరాలు అతను రికార్డ్ అవుతున్నాను ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి సాయంత్రం ఇంటి కోసం నియర్లీ రికార్డ్ 100 కెమెరాస్ అని నియర్లీ సో అటువంటిప్పుడు అంత సేఫ్టీ ఉన్న అక్కడ మనం అట్లీస్ట్ మనం ప్రతి కెమెరా పెట్టుకుంటే మనిషిలో భయం ఉంటుంది అరే నేను క్రైమ్ చేస్తే రికార్డ్ అయిపోతున్నాయి కెమెరా రికార్డ్ అయిపోతున్నాయి చెప్పి భయం ఉంటే ఎవరు నిర్మించాడు సో ఆ టెక్నాలజీ అడ్వాంటేజ్ చాలా ఉంది ముందు అలాంటి టెక్నాలజీలోకి మనం కూడా అడుగు పెట్టాలి